to give to the people. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. What all have you been reading all these months? Hello, thank you for all the support. Thank you. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. We will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. What all have you been reading all these months? Hello, thank you for all the support. Thank you. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. What all have you been reading all these months? Hello, thank you for all the support. Thank you. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ బయలుదేరారు. కవిత వెంట కేటీఆర్, కవిత భర్త ఉన్నారు. అలాగే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు ప్రసాద్. కల్వకుంట్ల కవిత, కొద్ది నిమిషాల క్రితమే సిబిఐ ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు ఆమె విచారణకు హాజరయ్యారు వర్చువల్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. తర్వాత వెను వెంటనే అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. 2:45 విస్తార ఫ్లైట్ లో ఆమె తిరిగి హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. ప్రధానంగా ఈ 2 రోజుల పరిణామాలు చూసినట్లయితే తీహార్ జైలు నుంచి ఆమె రాత్రి తిరిగి వచ్చిన తర్వాత చాలా అలసటగా ఉండటంతో రెస్ట్ తీసుకున్నారు. తర్వాత చాలా మంది ఆమె శ్రేయో బ్లాస్లు, స్నేహితులు, మిత్రులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వారంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వచ్చి ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. కొంతమంది కలుసుకున్నారు. అయితే ఉదయం ఈ ప్రత్యేక న్యాయస్థానం ముందు విచారణకు హాజరు కావడానికి కారణంగా లాయర్లతో కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఈలోగా ఆమె సోదరుడు కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత సుమారు 45 నుంచి 50 నిమిషాల పాటు ఈ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఆ తర్వాత ఆమె విని వెంటనే అందరినీ, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి అక్కడి నుంచి ఆమె ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఆమె హైదరాబాద్ చేరుకోబోతున్నారు. తిరిగి మరలా మరొకసారి 2 రోజుల తర్వాత తిరిగి ఆమె ఢిల్లీలో వచ్చేందుకు అవకాశం ఉంది. విచారణకు ఆమె స్వయంగా కూడా హాజరయ్యేందుకు కూడా అవకాశం ఉందిగా తెలుస్తుంది. కాబట్టి ఉన్న షరతుల మేరకు ఆమె కండిషన్లు బెయిల్ కాబట్టి ఆ షరతుల మేరకు ఆమె నడుచుకోవాలి. కాబట్టి ఆమె తిరిగి కూడా అనేక సందర్భాల్లో మరలా ఢిల్లీ విచారణకు హాజరయ్యేందుకు కూడా అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆమె ఈ సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీటు, అంటే అభియోగ పత్రానికి సంబంధించినటువంటి వాదనలు ఈ రోజు జరిగాయి. ఆ తర్వాత ఈ ట్రయల్ కోర్టులో జరిగిన ఈ వాదనలు ముగిసిన తర్వాత ఆమె వెను వెంటనే ఆమె ఎయిర్పోర్ట్ కు బయలుదేరి ఈరోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు ఆమె హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. రైట్, అది కవిత హైదరాబాద్ బయలుదేరారు. మరి కాసేపట్లో విస్తార ఫ్లైట్లో హైదరాబాద్కి చేరుకుంటారు కవిత. కవిత వెంట కేటీఆర్, కవిత భర్త ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం గెలిచింది, నా పోరాటం ఇకపై కొనసాగుతుంది అని బయలుదేరే ముందు కవిత వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కూడా కవిత చెప్పారు. జై తెలంగాణ నినాదం కూడా చేశారు కవిత. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. What all have you been reading all these months? Hello, thank you for all the support. Thank you. And a message that you would like to give to the people?
Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. We will certainly fight back, we will not lose.